ఓకే దేశంలో ఎవరైనా రాజకీయ సంఘ సంస్కర్త ఉన్నారు అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు అనేక మంది రాజకీయ నాయకులు మేము అధికారంలోకి వస్తే పేద ప్రజల కోసమని అలా చేస్తాము ఇలా చేస్తాము అని చెప్పి ఈ 75 సంవత్సరాల కాలంలో కొన్ని వందల మంది ముఖ్యమంత్రులుగా దేశంలో వచ్చినా కూడా పేదరికాన్ని ఏ మాత్రము కూడా మార్చలేకపోయారు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ధనిక స్వాముల మీద పన్నులు విధించి ఆ డబ్బంతా కూడా పేద ప్రజల జీవనానికి అందించాలన్న ఒక తాత్వికతను ఆయన ఎంచుకున్నారు దీని మీద చాలా మందికి కుళ్ళున్నది చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళకు ఆయన సమర్థించేటువంటి వాళ్ళకు అంటే పేదవాళ్ళకి మీ పరిపాలనా కాలంలో చేసినాము అని చెప్పుకునేటువంటి కార్యక్రమాల వలన ఆ రోజుల్లో సామాన్యుల యొక్క జీవన ప్రమాణాలు పెరిగి ఉండాల ఒక్కరి జీవన ప్రమాణం కూడా పెరగల చంద్రబాబు నాయుడు గారి హయాంలో గాని లేదా దేశంలో అనేక ప్రాంతాలలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రుల పరిపాలనా కాలంలో గాని జీవన ప్రమాణాలు పెరగాల అది పేదవాడి జీవన ప్రమాణాలు పెరగాల ధనవంతుల జీవన ప్రమాణాలు పెరిగితే దాన్ని కోట్లాది మంది సామాన్యులకు అప్లై చేసి మా జీడి రేటు పెరిగింది అని అంటే ఉపయోగం లేదు జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో సామాన్యుల జీవన శైలి మారింది పెరిగింది మొత్తం ప్రపంచాన్నంతా అల్లకల్లోలం చేసిన కరోనా సమయంలో మరి మన ముఖ్యంగా మన భారతదేశంలో కోట్లాది మంది వలసలు వెళ్లిపోయిన సందర్భాలలో సామాన్యులకు అన్నం కూడా దొరకనటువంటి పరిస్థితి వచ్చిన పరిస్థితిలో ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన నేరుగా ప్రజలకు డబ్బిచ్చేటువంటి కార్యక్రమాల రూపకల్పన ద్వారా సామాన్యునికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగలేదని ప్రపంచమే కొనియాడింది ఇదేం మేము చెప్పుకునేటువంటి విషయం కాదు 20% మంది ఉన్నటువంటి పెత్తందారుల పక్షాన ప్రభుత్వం ఉండాలనా 60% పైగా ఉన్న పేదోళ్ల పక్కన ప్రభుత్వం ఉండాలనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 60% పైగా ఉన్న పేదోళ్ల పక్కనే నిలబడాలా అని ఆయన నిశ్చయించుకున్నారు మేము మా ప్రభుత్వము మేము పేదోళ్లకు ఊడిగం చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు లెక్క చేయరు దేశంలో 3.5 లక్షల కోట్ల రూపాయలు సామాన్యులకు అందించినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అధికారంలోకి నేను రావాలా అని ఆయన చేస్తున్న ప్రయత్నంలో నేనేం చేస్తాను అన్నటువంటి విషయాలు చెప్పటంలా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణలు చేయటమే తప్ప ఇంతకంటే మెరుగ్గా నువ్వేం చేస్తావు అనడానికి ఆయన దగ్గర ఏ రకమైనటువంటి ఆధారము లేదు ఒక్క కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని రద్దు చేస్తాను అని చెప్పేటువంటి ధైర్యము చంద్రబాబు నాయుడికి లేదు ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్లలో అదనంగా చేసేది కూడా ఏమీ ఉండదు ఇది ప్రాథమికమైనటువంటి విషయం మేమేదో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో
చంద్రబాబు యొక్క కుయుక్తుల వలన ఓడిపోతే మా మీదంతా కూడా ప్రజా వ్యతిరేకత తాండవిస్తోంది అని తనకు కావాల్సినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటే మాకొచ్చేటువంటి నష్టం ఏమీ లేదు జగన్ మోహన్ రెడ్డి గారు 87%కి పైగా గృహాలకు 3,32,000 కోట్ల రూపాయల నగదును అందజేయటం జరిగింది ప్రజలందరూ కూడా జగనే మా భవిష్యత్తు అని వాళ్ళు అనుకుంటున్నారు అందుకే రేపటి నుంచి జరిగేటువంటి మా పార్టీ కార్యక్రమం జగనన్నే మా భవిష్యత్తు అన్న బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రపంచ రాజకీయాలల్లోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కాదు సుమా ప్రపంచ రాజకీయాలల్లోనే 7,00,000 మంది ఒకేసారి ఒకే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుల్ని చేతుల్లోకి తీసుకొని 14 రోజులలో 5.5 కోట్ల మందిని కలిసి 2.5 కోట్ల ఇళ్లకు వెళ్లి జగనన్న చేసేటువంటి మంచిని వాళ్లకు తెలియజెప్పి వాళ్ల ద్వారానే మాకు జగనన్నే భవిష్యత్తు అన్నటువంటి మాటల్ని చంద్రబాబుకు వినిపించాలా అన్నటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది రేపటి నుంచి శాసనసభ్యుడిగా నేను శాసన మండలి సభ్యులు మేయర్ మా కార్పొరేటర్లు గృహసారథులు దానికి తోడు సచివాలయ కన్వీనర్లు జేసీఎస్ కన్వీనర్లుగా నలుగురిని ప్రతి నియోజకవర్గానికి నియమించడం జరిగింది మన నియోజకవర్గంలో బాలిశెట్టి కిషోర్ దొడ్డారెడ్డి మురళి శేఖర్ రమేష్ నలుగురు వీళ్ల సమన్వయంతో మొత్తం ప్రతి ఇండ్లు తొక్కి గడప తొక్కి ప్రజలకు మేము చేసినటువంటి కార్యక్రమాన్ని తెలియజేసి దానికి సంబంధించినటువంటి స్టిక్కర్లు వాళ్ల అనుమతితో ఇంటికి అంటించి వాళ్లతో కనీసం అంటే 10 నిమిషాలు సంభాషించి వాళ్లకు ఒక ప్రశ్నావళిని అందజేసి చంద్రబాబు చేసినటువంటి ద్రోహాన్ని వాళ్ల చేతనే చెప్పించే కార్యక్రమం జగనన్న మాకు రావాలా జగనన్నే మా భవిష్యత్తు అనేటువంటి మాటలు వాళ్ల ద్వారానే వినిపించేటువంటి కార్యక్రమం ప్రపంచంలోనే ఏ పార్టీ ఎప్పుడూ కూడా ఒకేసారి 7.5 లక్షల మంది కార్యకర్తలు నాయకులతో జనం దగ్గరికి పోయినటువంటి సందర్భం ప్రపంచ రాజకీయాలల్లోనే లేదు జగన్మోహన్ రెడ్డి ఈ సాహసం చేస్తున్నాడు రేపు మార్నింగ్ 8 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతి వార్డులోనూ ప్రతి కన్వీనర్ ఎవరైతే వాలంటీర్ ఉన్నారో వాలంటీర్లకు ఎన్ని గృహాలైతే అప్పగించినారో ఆ గృహాలకు సంబంధించి ప్రతి ఇంటికి సంబంధించి ఈ గృహసారథులతో వీళ్ళందరితోనూ కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని